ఇద్దరికి కదా. అక్షతాన్ సమర్పయామి పసుపు కుంకుమ అక్షింతలు అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి పుష్పై పూజయామి పూజ తీసుకోండి. చెప్పులు ఎవరు ఎక్కించారు దూరంగా పక్కకి ఎక్కుతారు, అది లైన్ తీసి ఎడమ పక్క నుంచి రావాలి, అయితే కుడి పక్క నుంచి చెప్పులు చెప్పులు జై భవానీ మాత. నందిగామ మండల కేంద్రంలో గత 18 సంవత్సరాల నుండి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలు శివాజీ యూత్ ఆధ్వర్యంలో, అదేవిధంగా భవానీ యువజన సంఘం ఆధ్వర్యంలో, అన్ని యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు గత 18 సంవత్సరాల నుంచి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ రోజు నుండి నేటి వరకు కూడా చిన్న చిన్నగా పోయి ఈరోజు భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం అంటే చాలా సంతోషకరం. అదేవిధంగా అమ్మవారి దీపనలు కూడా ఈ గ్రామంలో చాలా ఉన్నాయి. 18 సంవత్సరాల క్రితం చూస్తే ఇక్కడ ఏమీ లేకుండే, ఇప్పుడు అమ్మవారి ఆశీస్సులతోనే ఈరోజు మండల కేంద్రంగా ఏర్పడింది. అదేవిధంగా దినదిన అభివృద్ధిగా కూడా నందిగామ మండల కేంద్రం అభివృద్ధి పరంలో నడుస్తుందంటే అమ్మవారి ఆశీర్వాదంతోనే. అదేవిధంగా శివాజీ యూత్ సభ్యులు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా అన్ని విధాలుగా మంచిగా ఉన్నారు. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలకు, ఈ మండల ప్రజలకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు 18 సంవత్సరాల నుంచి అంటే నిర్విరామంగా శివాజీ యూత్ సభ్యులు ఇలాంటి లేకుండా కూడా ఈరోజు 18 సంవత్సరాల వరకు కూడా నిర్విరామంగా చేయడం అంటే అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ దసరా ఉత్సవాలు అంటే చాలా వైభవంగా జరుగుతాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ దసరా ఉత్సవాల సందర్భంగా సాధనా నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా నందిగామ మండల ప్రజలకు, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేటికి 18 సంవత్సరాలుగా శరణ్ నవరాత్రి ఉత్సవాలను జరుపుతున్నది శివాజీ మెంబర్స్ మరియు గ్రామ పెద్దల సహకారంలో, గ్రామ యువజన సంఘాల సహకారంతో నిర్విరామంగా 18 సంవత్సరాల నుంచి శరణ్ నవరాత్రి జరపబడును. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాలు, హోమాలు జరపబడును. శరణ్ నవరాత్రి ఉంచుకొని తర్వాత దసరా మరుసటి రోజు ఊరేగింపు ప్రారంభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 18 సంవత్సరాలుగా శివాజ్యూత్ ఆధ్వర్యంలో, దుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో, నందిగామ మండల కేంద్రంలో శివాజ్యూత్ సభ్యులు గ్రామ పెద్ద సహకారంతో దుర్గామాత అమ్మవారిని నెలకొల్పుతున్నారు. శరణ్ నవరాత్రులు పురస్కరించుకొని 9 రోజులు ఘనంగా పూజలు చేసి మరుసటి రోజు అమ్మవారిని విజయవాడ కానీ లేక జోగులమ్మ అమ్మవారిని తీసుకెళ్తున్నారు. గత 18 సంవత్సరాలుగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని మేము కోరుకుంటున్నాము. శివాజీ తరఫున అమ్మవారిని ప్రతిష్టాపించడం జరుగుతుంది. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం మా అదృష్టం. వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ లభిస్తాయి. చాలా సంవత్సరాల నుండి దసరా రోజున మాజీ ప్రెసిడెంట్ గణేష్ అన్న ప్రసాద కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది.